మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం దేశంలోనే భారీ స్కామ్ అని తెలిసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. 3,200 కోట్ల రూపాయలను నిర్మాణం పేరుతో వృధా చేశారని ఆరోపించింది. ఇక దీనికి సంబంధించి మధ్యంతర నివేదికను కూడా సిద్ధం చేసింది. నివేదికలో సంచలన విషయాలను పొందుపర్చింది. వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వనుంది. ప్రాజెక్టులో 11 పియర్స్ దెబ్బతిన్నాయని, వాటిని బాగు చేసినా కూడా బ్యారేజ్ కు గ్యారంటీ లేదని స్పష్టం చేసింది. లొకేషన్, డిజైన్ మొదలుకుని నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అంతా గందరగోళమేనని తెలిపింది. ప్రజాధనంతో మేడిగడ్డ ప్రాజెక్టును ఇష్టానుసారం నిర్మించారంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా దోషులేనని తేల్చింది. 20వ పియర్స్ పూర్తిగా దెబ్బతినడంతో దాని ప్రభావం 11వ పియర్ వరకు వ్యాపించిందని తెలిపింది.